ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ కార్యక్రమాల పరంపరలో మన రోజువారీగా ఇబ్బంది పెట్టేటువంటి అనేక రకాల సమస్యలకి, అనేక వ్యాధులకి అతి సులువైన, అతి విలువైన ఆయుర్వేద ఔషధాలని, వీటి తయారీ విధానాన్ని తెలుసుకుంటున్నాం. పేనుకొరుకుడు, ఎలోపీషియా ఎంతోమందిని ఇబ్బంది పెట్టే సమస్య. యథాలాపంగా జుట్టు దూకుంటూ ఒక జుట్టు ప్యాచ్లాగా ఊడిపోవటాన్ని గమనిస్తారు. ఇంకంతే, విపరీతమైనటువంటి టెన్షన్ వచ్చేస్తుంది, భయం వస్తుంది. ఎంతోమందికి దీంతో ఇక నిద్రాహారాలు ఉండవు, జుట్టు అంతా ఊడిపోతుందేమో, బోడిగుండులాగా అయిపోతుందేమో అని భయపడుతూ ఉంటారు. అసలు ఈ సమస్య ఏమిటి, దీనికి అతి సులువైన చికిత్సను ఎలా చేసుకోవచ్చు, ఈ వివరాలు తెలుసుకుందాం. పేను కొరుకుడు అని అంటారు, కానీ నిజానికి పేనుకి ఈ వ్యాధికి సంబంధం లేదు. ఇది ఎందుకు వస్తుంది అంటే, పేను కొరకటం వల్ల రాదు. మరి ఎందుకు వస్తుంది అంటే, వ్యాధి నిరోధక శక్తి వికటించడం వల్ల వస్తుంది. ఇదేమిటి అంటే, ఉదాహరణకు మనకి ఒక పెంపుడు కుక్క ఉందనుకుందాం, అది మనల్ని రక్షించాలి. కానీ ఒక్కోసారి దానికి పిచ్చెక్కి మనమైనా దాడి చేసింది అనుకోండి, మనకి కరిచింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అంటే, అది మనకి హాని చేసింది. మన వ్యాధి నిరోధక శక్తి కూడా అంతే, అది మనల్ని రక్షించాలి. కానీ కొన్ని సందర్భాలలో అది తిరగబడుతుంది, తిరగబెట్టి మన కణాల మీద దాడి చేస్తుంది. అంటే ఇక్కడ ఈ విషయానికి వస్తే, ఈ జుట్టుకి కారణం కుదుళ్ళు కదా, ఈ కుదుళ్ళ మీద ఈ వ్యాధి నిరోధక శక్తి దాడి చేస్తుంది, హెయిర్ ఫాలికల్స్ మీద. దాంతో ఆ కుదుళ్ళన్నీ కూడా నిర్వీర్యం అయిపోతాయి, అచేతనం అయిపోతాయి. దీంతో అక్కడ జుట్టు అంతా ఊడిపోతుంది. మరి ఇలాంటి ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలి? ఒక చక్కని చికిత్స ఉంది. పచ్చి బొప్పాయి తీసుకోండి, దానిపైన అలాగ ఘాటు పెట్టండి. అప్పుడు మీకు తెల్లటి పాలలాంటి నిర్యాసం కారుతుంది, ఎక్సుడేట్ కారుతుంది. ఇది థెరాప్టిక్. దీన్ని జాగ్రత్తగా ఇలాగ చూపుడు వేలతో తీసుకోండి. ఎక్కడైతే మీకు జుట్టు ప్యాచ్లాగా ఊడిందో అక్కడ దాన్ని ప్రయోగించి రుద్దండి. దీంతో నిద్రాణంగా మారినటువంటి వెంట్రుకల కుదుళ్ళు తిరిగి చైతన్యవంతం అవుతాయి, పెరగటం మొదలు పెడతాయి. ఇలా ఉదయం సాయంత్రం రెండు పూట్లా చేస్తూ ఉండండి. కొంతకాలానికి మంచి ఫలితం కనిపిస్తుంది. ఇది ఎంత మాత్రం అపాయం కాదు, ఎలాంటి కెమికల్స్ దీంట్లో లేవు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే చెప్పుకున్నట్టుగా ఇది వ్యాధి నిరోధక శక్తి వికటించడం వల్ల వస్తుంది కాబట్టి తిరిగి దాన్ని గాడిలో పెట్టాలి. అంటే సమయానికి నిద్రపోవాలి, సమయానికి మంచి ఆహారం తీసుకుంటూ ఉండాలి, మానసికమైనటువంటి ఆందోళన ఒత్తిడి తగ్గించుకోవాలి. అయితే ఇది ఒక్కొక్కసారి వేరే వ్యాధులకు వ్యక్త లక్షణం కింద ఉంటూ ఉంటుంది. ఉదాహరణకు ఫంగల్ డిసీజెస్, టీనియా క్యాపిటిస్ అని ఇలాంటివి. అలాగే ఒక్కోసారి ఇతర గంభీరమైనటువంటి వ్యాధులకి కూడా అలా వ్యక్త లక్షణం కింద ఉంటూ ఉంటుంది, థైరాయిడ్ ఇలాంటివి. కాబట్టి జుట్టు ఓడుతున్నప్పుడు అది ఇతర వ్యాధులకి ఏమన్నా అనుబంధ లక్షణమా అనేది చూడాల్సి ఉంటుంది. అలాగే మీ తత్వాన్ని కూడా పరీక్ష చేయాలి. అంటే మీ నాడిని చూసి, మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి, సప్తామృత లోహం ఇలాంటివి, మళ్ళీ వాటిని తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాలి. ఉదాహరణకు భృంగరాజాసం ఇలాంటి వాటితో కొంతకాలం పాటు ఇస్తూ ఆహారపరంగా జాగ్రత్తలు అన్నీ కూడా సూచిస్తే అప్పుడు ఈ సమస్య నుంచి మీరు తేలిగ్గా బయటపడగలుగుతారు. చూసారా, ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.